హాయ్ హలో వెల్కమ్ టు ద క్రాక్ జెక్ ఛానల్. ఇప్పుడు సినిమా అప్డేట్లు కాదు, ఇప్పుడే సినిమా చూసి రావడం జరిగింది. సినిమా రివ్యూ. సో నిజంగా నేను కాదు, నువ్వు చెప్పరా ఎలా ఉందా? సో నాకైతే ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనిపించింది. అంటే ఎటువంటి లాజిక్స్ లేకుండా హ్యాపీగా వెళ్ళి నవ్వుకుని బయటకు వచ్చేయచ్చు. ఇది సినిమా ఒక రివ్యూ. కానీ లాజిక్స్ అయితే వెతకూడదు, ఎందుకంటే కామెడీకి లాజిక్స్ వెతికితే మాత్రం అది చాలా డిఫరెంట్ ఉంటుంది కాబట్టి. సో నాకు మాత్రం వెంకటేష్ గారి యాక్టింగ్ అయితే మాత్రం చాలా బాగా నచ్చింది రా. సో ఎందుకంటే ఆయన మామూలుగానే చిన్న చిన్న కామెడీ టైమింగ్స్ ఉంటాయి. సో అలాంటిది ఇందులో ఆ రే చీకటి ఉన్న సీన్స్ వచ్చినప్పుడు కూడా ప్రతిసారి కూడా నాకైతే చాలా బాగా నవ్వు వచ్చింది. సో అలాగే వరుణ్ తేజ్ గారు కూడా చూసుకుంటే, ఇప్పుడు వెంకటేష్ గారు అలా చేశారు కాబట్టి ఇంకా వరుణ్ తేజ్ గారు కూడా ఆయన మేనరిజమ్స్ అయితే సినిమాకి హైలైట్ అని చెప్పాలి. సో నిజంగా వారంలో చూసుకుంటే ఈ మూవీకి ప్లస్ ఎవరంటే వెంకటేష్ గారు అలాగే వరుణ్ తేజ్ గారు. నిజంగా అంటే ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేసే సునీల్ గారు కూడా, అంటే చాలా డేస్ తర్వాత మనం ఎలా చూడడం జరిగింది సునీల్ గారిని కూడా. సో నిజంగా అంటే నేనేమనుకుంటున్నానంటే సునీల్ గారు కూడా మళ్ళీ ఒక కామెడీ రోల్స్ చేస్తే బాగుంటుంది అని నాకు అనిపించింది ఈ సినిమా చూసిన తర్వాత. నాకు అనిపించింది మరి ఆయన ఇష్టం కదా ఆల్రెడీ, అంటే ఇంకా హీరోస్ గా కూడా మూవీస్ చేస్తున్నారు. సో చూడాలి, ఏదైనా మనకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి కాబట్టి ఆయన ఇష్టం ఏదైనా పర్లేదు. కానీ తమ్ముడు అంటే F2 ఉంది, F3 ఉంది, నేను అసలు లింక్ ఉంటుంది అనుకున్నాను కానీ అసలు కనెక్షన్ లేదు. సో F2 డిఫరెంట్, F3 డిఫరెంట్. అంటే మీరు సినిమాకి వెళ్ళిన తర్వాత అదో F2 ఒకసారి మళ్ళీ మైండ్ లో తీసుకురావద్దు. F2 వేరు, F3 వేరు. కానీ F2 F3 కంపేర్ చేసుకుంటే నీకు ఏది బాగా నచ్చింది? అంటే అలా చెప్పలేను కానీ దేనికి దానికి ఉంది. కాకపోతే ఈ క్వశ్చన్ మీకు ఇచ్చాం. సో మీరు ఆల్రెడీ చూసుంటే కొంతమంది ఎవరన్నా, సో F2 F3 ఉంది. సో ఈ రెండు మూవీస్ మీకు ఏ మూవీ నచ్చింది కింద కామెంట్ చేయండి. రెండు నచ్చితే కాకపోతే మీకు బాగా ఏది అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. సో మన వద్దు కాబట్టి వాళ్ళే చెప్తారులే. సో అలాగే డైరెక్షన్ పరంగా చూసుకుంటే అనిల్ గారు అదర్ కొట్టే. సో కామెడీ మంది ఆర్టిస్ట్ని పెట్టి నిజంగా సినిమా చేయడం అనేది చాలా కష్టం, ఎందుకంటే ప్రతి ఆర్టిస్ట్ కి అంటే క్యారెక్టర్స్ చాలా మంది క్యారెక్టర్ జాన్సీ గారు ఉన్నారు, వెన్నెల కిషోర్ గారు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, బాబు గారు చాలా మంది ఉన్నారు. సో అందరికి కూడా ఇంపార్టెన్స్ ఇచ్చారు. అలాగే మన రాజేంద్ర ప్రసాద్ ఆయన కూడా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అని చెప్పాలి. సో ఆయనే కదా హీరో ఇందులో మెయిన్ క్యారెక్టర్. సో మెయిన్ చూసుకుంటే మ్యూజిక్ డైరెక్టర్ DSP గారు మాత్రం అదర కొట్టారు. అంటే సినిమాకి ఏ విధంగా ఇవ్వాలో అలా అలా ఇచ్చారని చెప్పుకోవాలి. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. కాకపోతే మెహరీన్ ఫస్ట్ హాఫ్ లో బాగానే ఉంది కానీ సెకండ్ హాఫ్ లో ఎక్కడ కనిపించలేదు అనిపించింది. సో అలాగే తమన్నా గారు కూడా అదరగొట్టారు. సో మెయిన్ ఏంటంటే సినిమా ఓవరాల్ గా సో ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతుంది. మొత్తం ఎవరైనా లాజిక్స్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్. సో నవ్వుకోవడానికి సరదాగా వెళ్ళి చూడడానికి సూపర్ ఉంటుంది సినిమా. కన్ఫర్మ్ వెళ్ళి చూసేయండి. ఓకే, ఆల్రెడీ ఎవరైనా చూస్తుంటే కింద కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటనేది. ఓకేనా? అది. సో అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మనం ఉంటాం. అందరికి కూడా నమస్కారం.